బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో బోయినపల్లి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలోని పశువులకు పశు వైద్యాధికారి రమేష్ టీకాలు వేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, పశువులకు జీర్ణకోశ ఆరోగ్యవంతంగా ఉండే విధంగా రైతులు జాగ్రత్త వహించాలని, పాడి పరిశ్రమతో రైతులకు ఎంతో మేలు ఉందని, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ కంకనల వనజ, ఉప సర్పంచ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ కుమార్ గౌడ్, నాయకులు శంకర్, రాములు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమానికి విచేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, మా గ్రామ మొదటి పౌర సర్పంచ్ గారికి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే ఈ ఉచిత వైద్యాన్ని, అంటే పశువులకు ఉచితంగా వైద్యం అందించడానికి మా గ్రామాన్ని ఎన్నుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతులు, అంటే పశువులైనటువంటి ప్రతి రైతులు ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అనంతపల్లె గ్రామంలో వ్యవసాయ మార్కెట్ వారి ఆధ్వర్యంలో పశువుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరిచి ఇక్కడ పశువులకు మందులు అందజేయడానికి వచ్చేసిన ఈ గ్రామ సర్పంచ్ సత్యన్న గారికి మరియు ఎంపీటీసీ వనజ పురుషోత్తమన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాములు గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి, మరియు డాక్టరు, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. పశువులు నోరు లేని కాబట్టి వాటి గురించి ఆలోచించి వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ వారి పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కే.